ఒమిక్రాన్ BF7 వేరియంట్ అంత ప్రమాదం కాదని సీసీఎంబీ తేల్చి చెప్పింది. భారత్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన నేపథ్యంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది డెల్టా వేరియంట్ అంత ప్రమాదం కాదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో కోవిడ్ మరోసారి విజృంభిస్తున్న వేళ సీసీఎంబీ ఊరటనిచ్చే మాట చెప్పింది. ఈ మేరకు భారత్లో ఇప్పటికే ప్రజలకు కరోనా సామూహిక రోగ నిరోధకత వచ్చేసిందని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి అంటున్నారు. ప్రస్తుతం చైనాలో BF7 వేరియంట్ కున్న తీవ్రత భారత్లో ఉండకపోవచ్చన్నది ఆయన అభిప్రాయం. అలాగే డెల్టా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నారు. ప్రజలు మాత్రం కోవిడ్ వ్యాప్తి అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వినయ్ నందికూరి సూచించారు. కొత్తగా వచ్చే అన్ని వేరియంట్లకు రోగ నిరోధకతను తప్పించుకునే గుణం ఉండొచ్చని సీసీఎంబీ డైరెక్టర్ హెచ్చరించారు. టీకా తీసుకున్నా గతంలో ఇతర వేరియంట్ల బారిన పడిన వారికి కూడా మళ్లీ కరోనా సోకే ముప్పు లేకపోలేదన్నారు. మనం ఇప్పటికే అతిపెద్ద డెల్టా వేవ్ ను చూశామని, వ్యాక్సిన్లు తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఒమిక్రాన్ వచ్చిందని, దాంతో వెంటనే బూస్టర్ డోసులు వేసుకున్నామని వివరించారు. ఇలా ఏ రకంగా చూసినా మనం చైనా వారితో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నామని, అందుకే అక్కడి పరిస్థితులు ఇక్కడ తలెత్తకపోవచ్చని చెప్పారు. చైనా అనుసరించిన జీరో కోవిడ్ విధానమే ప్రస్తుతం అక్కడ వైరస్ విజృంభించడానికి కారణమని వినయ్ నందికూరి అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరగకపోవటం కూడా తీవ్రతను మరింత పెంచిందని అభిప్రాయం వెలిబుచ్చారు. భారత్లో మాత్రం వృద్ధులకు సైతం బూస్టర్ డోసులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. అయితే భారత్లో మరో వేవ్ వస్తుందా లేదా అని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం తక్షణమే వేవ్ వస్తుందని చెప్పేంత ముప్పు మాత్రం కనిపించడం లేదన్నారు. ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే సామూహిక రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి తట్టుకోగలుగుతారు. దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మనుషుల రోగ నిరోధక శక్తి ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సహాయం చేస్తుంది. అంటే జనాభా ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకోగలుగుతుంది. వారు ఆ వ్యాధి నుంచి ఇమ్యూన్ అవుతారు. అంటే వారిలో రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయన్నమాట.